అందరికీ నమస్కారం అండి. అవనాశకి స్వాగతం, సుస్వాగతం. బిగ్ బాస్ 5 తెలుగు నేను రివ్యూస్ ఇస్తున్నాను. నిన్నటి వీడియో మాత్రం నాకు అప్లోడ్ చేయడానికి, అంటే వీడియో లెంత్ బట్టి 15 మినిట్స్, 20 మినిట్స్, 25 మినిట్స్, 30 మినిట్స్, వీడియో లెంత్ బట్టి నాకు అప్లోడ్ చేయడానికి 1 అవర్, 1.5 అవర్, 2 అవర్స్, 3 అవర్స్, ఒక వీడియో 33 మినిట్స్ వచ్చి 3 అవర్స్ అయ్యింది. అందుకోసం ఎక్కువ స్ప్లిట్ చేసి చిన్న చిన్నగా వీడియోస్ చేద్దాం అనుకుంటున్నాను. నిన్న వీడియో మొత్తం, అంటే 22 సెప్టెంబర్ 2021 మొత్తం అంతా నేను కట్టే కొట్టే తెచ్చలాగే చెప్పేస్తున్నాను. చాలా సింపుల్గా చెప్పేసాం అందులో, అంటే ప్రతి విషయాన్ని డీటెయిల్డ్గా చెప్పలేదు. ఇప్పుడు 22 సెప్టెంబర్ 2021 బిగ్ బాస్ 5 తెలుగు ఏమంటారు దాన్ని, అన్సీన్ గురించి మాట్లాడుతాను. నిన్నటి ఎపిసోడ్లో మొత్తం ఎంటర్టైన్మెంట్గానే జరిగిపోయింది. నిన్న ఈ కంగారులో కొన్ని విషయాలు మర్చిపోయానేమో నేనే అనుకుంటున్నాను. అందరూ చాలా మట్టుకు వాళ్ళ క్యారెక్టర్స్లోనే ఉన్నారు. క్యారెక్టర్స్ కాకుండా రాత్రి అయిపోయిన తర్వాత మధ్యలో అసలు డిస్కస్ చేసుకునే పాయింట్సే చాలా కొన్ని ఉన్నాయి. ఎవరి పెర్ఫార్మెన్స్ వాళ్ళు చాలా బాగా చేశారు. అయిపోయిన తర్వాత ఏమవుతుందంటే, నిన్న టాస్క్ అయిపోతుంది, పెళ్ళి కంప్లీట్ చేసేయండి అంటారు. అదంతా అయిపోయిన తర్వాత వీళ్ళు డిస్కస్ చేసుకుంటూ ఉంటారు. లోపో షణ్ముఖ్ బెస్ట్ పెర్ఫార్మర్ గురించి ఏమంటారు, వర్స్ట్ పెర్ఫార్మర్ గురించి ఏమంటారు. ఇక్కడ ఒక చిన్న లాజిక్, బెస్ట్ పెర్ఫార్మర్ వర్స్ట్ పెర్ఫార్మర్ ఏ బిగ్ బాస్ సీజన్లో చూసినా అక్కడ ఎవరికి ఏదనిపిస్తే, ఎవరికి వాళ్ళు నచ్చితే, అంటే ఏ బి క్లోజ్ అయితే కనుక ఏ బి పేరు చెప్పేస్తారు, బి ఏ పేరు చెప్పేస్తారు. అంతేకాని పెర్ఫార్మెన్స్లో నిజంగా ఎవరు బాగా చేశారు అనేది చాలా తక్కువ సందర్భాల్లో. ఇప్పుడు ఒక గేమ్ ఉంటుంది, ఆ గేమ్లో ఏంటంటే ఎవరు కాల్ కింద పెట్టేస్తారో వాళ్ళు అవుట్ ఆఫ్ ద గేమ్. అది ఒకటి బిగ్ బాస్ 2లో జరిగిందనమాట. దాంట్లో బెస్ట్ పెర్ఫార్మర్ వర్స్ట్ పెర్ఫార్మర్కి నేను అనుకుంటా, ఎవరైతే కాలు ముందర పెట్టారో, ఫస్ట్ కాల్ కింద పెట్టేశారో వాళ్ళు వర్స్ట్ పెర్ఫార్మర్ అవుతారు. ఎవరైతే కాలు లాస్ట్ పెట్టారో వాళ్ళు బెస్ట్ పెర్ఫార్మర్ అవుతారు. కానీ ఎవరు ఈ లాజిక్ చూడరు. అప్పుడు ఆ ఏమంటారు దాన్ని, ఆ టాస్క్ చేసేటప్పుడు మనకి ఎవరు క్లోజ్ అయ్యారో, లేదా ఆ టాస్క్లో అప్పుడే ఆ పీరియడ్కి మనకి ఎవరు క్లోజ్ అయ్యారో అలాగే చెప్పేస్తారు. ఇప్పుడు కూడా బెస్ట్ పెర్ఫార్మర్ వర్స్ట్ పెర్ఫార్మర్ అలాగే ఏదో ర్యాండమ్గా చెప్పేస్తారు మనకు అది తెలిసింది. ఇక్కడ ఏమైందంటే షణ్ముఖ్ లేకపోతే చెప్తాడు మనం బాగా చేసాం. నిజంగానే షణ్ముఖ్ చాలా బాగా పెర్ఫామ్ చేశాడు. నా వరకు నాకైతే బెస్ట్ పెర్ఫార్మర్గా ఈ హోల్ టాస్క్లో నేను ష్యూర్గా షణ్ముఖ్ ఒకటి ఇస్తాను, తర్వాత శ్రీరామ్కి ఇస్తాను. వీళ్ళిద్దరూ చాలా బాగా పర్ఫామ్ చేశారు. అండ్ సన్నీ కాజల్ కూడా చాలా చాలా ఫన్ జనరేట్ చేయడానికి బాగా ట్రై చేశారు. సన్నీ కాజల్ కాంబినేషన్ బాగుంది. సన్నీ ప్రియాంకతో చేసిన మిగతా వాళ్ళతో మాట్లాడి ఆ కాంబినేషన్ కూడా బాగుందని నాకు అనిపించింది. మీకు ఏమనిపిస్తే కామెంట్లో చెప్పండి. ఇప్పుడు లోబోను షణ్ముఖ్ అలా డిస్కస్ చేసుకుంటారు. మనకు అనిపిస్తుంది బెస్ట్ పెర్ఫార్మర్ని అసలు బిగ్ బాస్ హౌస్లో ఉండే వాళ్ళు కాదు కదా బెస్ట్ పెర్ఫార్మర్ వర్స్ట్ పెర్ఫార్మర్ చెప్పేది, ఆడియన్స్ కదా చెప్పేది. ఆ లాజిక్ అందరూ మిస్ అయిపోతారు. మనం ఎవరు వర్స్ట్ పెర్ఫార్మర్ అనుకుంటామో వాళ్ళు ఇక్కడ బెస్ట్ అవుతారు. మనం ఇక్కడ వర్స్ట్ ఎవరు అనుకుంటామో అక్కడ వాళ్ళు బెస్ట్ అయిపోతారు. అది చాలాసార్లు జరిగింది. ఇప్పుడు షణ్ముఖును లోబో అదే అనుకుంటారు. మనం ఏం చెప్పాలి అది, దాని గురించి నేను బాగా చేశాను, వాళ్ళు చేశారు, ఇక్కడ ఒప్పుకోవాలి కదా అందరూ. ఇప్పుడు ఎవరు ఒప్పుకుంటారు ఏంటి అని వీళ్ళిద్దరూ మాట్లాడుకుంటే లహరి, కాజల్, రవి మాట్లాడుకుంటారు. ఆల్మోస్ట్ అందరూ రవికే బెస్ట్ పెర్ఫార్మర్ ఇవ్వాలి అని అందరూ అనేసుకున్నారు అని కాజల్ చెప్తూ ఉంటుంది. ఇక్కడ రవి కొంచెం దాడ కొట్టడం మొదలైందండి నాకు అనిపించేసింది. అంటే ఇప్పుడు బొన్న చేసింది చాలా పెద్ద బ్లండర్. ప్రియ గారు చేసిందే ఒక పెద్దదైతే దాని తర్వాత తను చెప్పిన మాటని చెప్పలేదు అని అని ఇక్కడ ఇద్దరు ఆడపిల్లల మీదకి తోసేసి ఇద్దరు ఆడపిల్లల్ని ఏడుపు చేసేసిన వాడు అయిపోయాడు రవి. ఇప్పుడు కొంచెం ఏం మాట్లాడుతున్నా అంటే సేఫ్ గేమ్ బాగా ఆడుతున్నాడు అనేది క్లియర్ కట్గా తెలిసిపోయింది. అందులో ఏ సందేహం లేదు. మంచిగా ఉండడానికి సేఫ్ గేమ్ ఆడడానికి చాలా ప్రయత్నం చేస్తున్నాడు అని అనిపించేసింది. టాప్ 5లో ఖచ్చితంగా ఉన్నాడు రవి. ఎలిమినేట్ అయిపోతాడు. 6th కానీ 7th కానీ అంతకన్నా ముందర ఎలిమినేట్ అయిపోయినా అయిపోవచ్చు. గేమ్ బట్టి తెలుస్తుంది. ఇప్పుడు తను వాళ్ళు ఎలా ఆడారు, వీళ్ళు ఎలా ఆడారు, వాళ్ళకి ఇంత స్కోప్ ఉంటుంది. షణ్ముఖ్, లోబో, శ్వేత వాళ్ళు మాత్రమే కానీ నిజంగా చెప్పండి, షణ్ముఖ్, శ్వేత, లోబో వాళ్ళ ముగ్గురు చేసింది ఎంత బాగా, ఎంత ఎంటర్టైనింగ్గా, ఎంత ఫన్గా అనిపించింది. ఎవరు ఎవరితో ఉన్నారనేది కాదు కదా, ఎంత పర్ఫామ్ చేశారనేది కదా మెయిన్. అది ఎందుకు మిస్ అవుతున్నారు? షణ్ముఖ్ వాళ్ళకే కన్ఫైన్ అయిపోయాడు. తనకి చాలా స్కోప్ ఉంది, ఛాన్స్ ఉంది, తను ఇంకా చాలా చేయొచ్చు. ఎందుకు ఇవన్నీ అంటే రవి ఇన్ఫ్లుయెన్స్ చేయడం బాగా ఎక్కువైపోయిందని చాలా చోట్ల మనకి కనిపించింది. ఇప్పుడు మళ్ళీ కూడా ఇప్పుడు అంటే ఇప్పుడు కాజల్కి లహరికి ఇండైరెక్ట్గా వాళ్ళ బుర్రల్లో పెట్టినట్టే కదా. వీళ్ళకి పెర్ఫార్మర్కి ఇవ్వద్దు, వీళ్ళకి ఇవ్వద్దు, వీళ్ళకి ఇవ్వద్దు అని పెట్టినట్టే కదా. ఇన్ఫ్లుయెన్స్ చేయడం రవి చాలా చేస్తున్నాడు అనేది నామినేషన్స్లో మనకి మానసు కూడా చెప్పాడు. మళ్ళీ ఇది కూడా తెలిసింది. ఇలాగే కొన్ని ఉన్నాయి, చూద్దాం
కానీ తప్పడడుగులు వేయడం మొదలెట్టాడు రవి అని మాత్రం స్పష్టంగా అర్థమైంది. షణ్ముఖ్ నిజంగానే చాలా బాగా చేశాడు. నేనేం పాశాటి గురించి చెప్పట్లా, ఆ షణ్ముఖ్లోగో శ్వేత ఎపిసోడ్స్ చాలా ఫన్ జనరేట్ చేశాయి. మీకేమనిపించిందో మీరు నిజంగానే చెప్పండి. సన్నీ కానీ, షణ్ముఖ్ కానీ, శ్రీరామ్ కానీ ష్యూర్గా బాగా చేశారు. కానీ అది లోపల అంటే బిగ్ బాస్ హౌస్లో ఉన్న వాళ్ళు ఎంతమంది ఒప్పుకుంటారని మనకి తగ్గదు. ఇది అయిపోయింది. తర్వాత నెక్స్ట్ డే వచ్చేసాం. ఆ తర్వాత కమింగ్ అప్లో మాత్రం జెస్సీ, శ్వేత, శ్రీరామ్ అండ్ అఫ్ కోర్స్ సీక్రెట్, అది సీక్రెట్ టాస్క్ అండి చెప్పండి మరీ దారుణంగా. ఒక అసలు బిగ్ బాస్ కావాలని కెప్టెన్సీ కండక్టర్గా రవిని చేయాలని పని కట్టుకుని, లేకపోతే నక్లెస్ దొంగతనం చేస్తే అది ఒక్కటి ఒక్క నక్లెస్ దొంగతనం చేసేస్తే అది సీక్రెట్ టాస్క్ ఎలా అవుతుంది, కెప్టెన్సీ కండక్టర్కి ఎంత అర్హత వచ్చేస్తుంది. అసలు నేను అనుకున్నాను ఇప్పుడు ఒక్క ఇక్కడ ఒక మెలిక కూడా పెట్టాలి బిగ్ బాస్, ఇంత సింపుల్గా ఇంత ఈజీగా ఎలా ఇచ్చేసారు, అసలు ఇలా చిటికలు అయిపోయింది. ప్రియ గారు ఒంటి మీద వేసుకున్న నగని మీరు దొంగతనం చెయ్యాలి, ఒంటి మీద వేసుకున్న నగని నెక్లెస్ కానీ లేకపోతే హారాన్ని కానీ దొంగతనం చేయాలని ఉంటే ఖచ్చితంగా కెప్టెన్సీ కండక్టర్కి అది, ఎందుకంటే ఆవిడకి ఏం చెప్పి ఆవిడ చేత తీయించి అది మిస్ అయ్యేలా చేస్తారు, అది కొంచెం శ్రమతో కూడుకున్న పని. దానికి మాత్రమే కెప్టెన్సీ కండక్టర్కి అర్హత వచ్చే అవకాశం ఉంది. ఇప్పుడు అసలు ఇంత సింపుల్గా ఇలా చేసేసి దానికి కెప్టెన్సీ కండక్టర్ చేసేసారు. ఎందుకంటే మనకి కమింగ్ అప్లో కూడా తెలిసింది కదా, నాకేమేమి వచ్చిందంటే పెళ్లి కూతురు కొంచెం బాగానే ఆలోచించారు ఈ పాయింట్లో, ఎందుకంటే అందరికీ ఛాన్స్ ఇచ్చారు అనిపించింది. అంటే 3 కేటగిరీస్ తీసుకుంటే ముందర పెళ్లి కూతురు, అదే అబ్బాయి టీంలోంచి ఒకళ్ళని, అమ్మాయి టీంలోంచి ఒకళ్ళని, దాని తర్వాత ఈవెంట్ మేనేజ్మెంట్ టీంలోంచి ఒకళ్ళని ఇలా సెలెక్ట్ చేసుకోవాలని సెలెక్ట్ చేసుకున్నట్టే క్లియర్ కట్గా అర్థమైంది. అది నిజంగా అది ఒక రకమైన, అది కూడా ఒక రకమైన స్ట్రాటజీ. ఎందుకంటే ఇప్పుడు అబ్బాయి టీంలోనే ముగ్గురు అందరూ బెస్ట్ పెర్ఫార్మర్ అలా కాదు కదా, ఇది చాలా మంచి థాట్ చెప్పాను కదా. ఈ టీం వాళ్ళు గేమ్ పరంగా ఆడుతున్నారు కానీ కొంచెం థాట్ ప్రాసెస్లో పర్సన్స్కి కొంచెం అటు ఇటు ఇటు అవుతున్నారు. కరోనా ఎఫెక్ట్ అయ్యి ఉండొచ్చు, అంటే ఇళ్లలో ఉండి ఉండి ఇన్సెక్యూరిటీ వల్ల ఏమన్నా కొన్ని అలా వచ్చేసేమో. ఇక్కడ ఏంటంటే అబ్బాయి టీం నుంచి శ్రీరామ్ అయ్యారు, అది అఫ్ కోర్స్ శ్రీరామ్ నిజంగా చాలా బాగా చేశాడు, ఏ డౌట్ లేదు అందులో, తనకి ఛాన్స్ ఉంది. ఇక్కడ అమ్మాయి టీం నుంచి జెస్సీకి మరి ఎలా వేశారు, అమ్మాయి టీం నుంచి జెస్సీకి ఎలాగా ఏమంటారు దాన్ని అందరూ సపోర్ట్ చేసి ఓట్ చేశారో మరి తెలీదు. జెస్సీ కూడా బాగానే చేశాడు, బాగానే చేశాడు కానీ అందరూ రవికి ఇచ్చేద్దాం అనుకున్న మరి జెస్సీకి ఎలా ఇచ్చారు, అది ఎలా అయిందో అది ఎపిసోడ్ చూస్తే తప్ప తెలియదు. ఇక తర్వాత నాకు తెలిసి లోబోకి, షణ్ముఖ్కి, శ్వేతకి వీళ్ళ ముగ్గురులో ఎవరినో ఒకళ్ళు చేయమంటే, ఎలాగో శ్వేత లాస్ట్ వీకే తను కెప్టెన్సీ కండక్టర్ అవ్వలేకపోయాను అని శ్రీరామ్ని నామినేట్ చేసింది కూడా అందుకే. ఇక్కడ పైగా లోబో వీళ్ళ ముగ్గురే కదా, శ్వేత లోబోని షణ్ముఖ్ని రిక్వెస్ట్ చేసి ఉండొచ్చు, ఇద్దరు ఒప్పేసుకునొచ్చు. పైగా షణ్ముఖ్ కొంచెం తను కొంచెం బాధ పెట్టాలని గిల్టీలో కూడా తను కూడా ఇచ్చేసి ఉండొచ్చు. అలాగే శ్వేత కూడా కెప్టెన్సీ కండక్టర్ అయిపోయింది, వీళ్ళ ముగ్గురు అయిపోయారు. అఫ్కోర్స్ సీక్రెట్ టాస్క్ నుంచి రవి అయిపోయాడు. మరి నేను అంటే స్విమ్మింగ్ పూల్లోకి వెళ్ళి సిఏపీ టీఏ ఆ కెప్టెన్ అనేది తీసుకొచ్చి అక్కడ ఫిక్స్ చేయాలి, అంటే స్విమ్ చేసుకుంటూ వచ్చి ఫిక్స్ చేయాలి అనేది జెస్సీ అయ్యి ఉండవచ్చు అని కొంచెం అనిపించింది. మరి ఎపిసోడ్ చూస్తే తప్పలేదు, అంటే కేవలం దాన్ని ఏమంటారు పదం గుర్తురావట్లేదు, కమింగ్ అప్లో చూసేంత మాత్రం చెప్పి నేను చెప్తున్నాను అంతే. ఇక అన్సీన్లో మాట్లాడుకోవడానికి పెద్ద ఏం లేదు, అన్సీన్లో ఒక 2 పాయింట్స్ మాత్రమే మాట్లాడుకోవడానికి ఉన్నాయి. మిగతా అన్ని ఇప్పుడు ఈ ఫన్ జనరేట్ చేయడానికి శ్రీరాము కాజలు, శ్రీరాము హమీద, లేకపోతే ఈ హమీద శ్రీరాము లహరి మాట్లాడుకోవడం, ప్రియగారు అటువంటి తిరగడం, సరదాగా ఫన్స్ చేసుకోవడం, ఇలాగ ఫన్ జనరేట్ చాలా మటుకు ఇదే చేశారు. ఇక్కడ టాస్క్ అయిపోయిన తర్వాత కిచెన్లో సిరి, ప్రియాంక, శ్రీరామ్ మాట్లాడుకుంటూ ఉండి ప్రియాంక అంటుంది అనమాట శ్రీరామ్ చాలా బాగా చేశాడు, పరకాయ నిజంగానే అసలు లాంగ్ కానీ బాడీ లాంగ్వేజ్ కానీ ఏమంటారు దాన్ని అందరితోటి శ్రీరామ్కి పెర్ఫార్మెన్స్కి స్కోప్ చాలా బాగా వచ్చింది. ఎందుకంటే సిరితో పెర్ఫామ్ చేశాడు బెస్ట్ ఫ్రెండ్గా, దాని తర్వాత ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ తోటి హమీదాతో పెర్ఫామ్ చేశాడు, దాని తర్వాత లహరితో పెర్ఫామ్ చేశాడు, దాని తర్వాత ప్రియ అమ్మతోటి ప్రియతో పెర్ఫామ్ చేశాడు. ఇక్కడ పెర్ఫార్మెన్స్ స్కోప్ చాలా బాగా వచ్చి స్క్రీన్ స్పేస్ బాగా వచ్చింది. చెప్పాలంటే అందరికంటే కొంచెం తక్కువ స్క్రీన్ స్పేస్ వచ్చి ఎక్కువ లేనిది మానసు, దాని తర్వాత నటరాజ్ సార్ వస్తారు ఇక్కడ. ఎందుకంటే నటరాజ్ మాస్ ఇక్కడ కూడా ఏమంటారు దాన్ని అనీ మాస్టరే ఎక్కువ మాట్లాడుతున్నారు, జెస్సీ బాగానే కనిపించాడు. దాని తర్వాత ఏంటంటే ఈ మధ్యవర్గం రవి ఎలాగో మొత్తం అంతా
ఇక్కడ మధ్యలో కొన్ని పాయింట్స్ అదే అనుకున్నాను కదా, కాజల్ లేదా పెర్ఫార్మెన్స్ చూస్తుంటే అమ్మ పర్ఫార్మెన్స్ అని కొంచెం ఇదిగా రవి అన్నాడు. ఇక్కడ ఒకళ్ళు పెర్ఫార్మెన్స్ చేస్తుంటే ఇప్పుడు కాజల్ కూడా అంటుంది అందరూ పెర్ఫార్మెన్సే కదా, అందరూ బాగా పర్ఫామ్ చేస్తామనే కదా, ఇలా చేయొద్దు ఇలా చేయాలి అనిలాగే అందరూ చాలా ఉన్నారు. ఈ డామినేషన్ సెషనా లేకపోతే ఇదేమన్నా సప్రెషన్ సెషనా, మరి ఏ సెషనో మరి కాలమే నిర్ణయం చేయాలి. ఇదే మాట షణ్ముఖ జస్తికి కూడా వచ్చింది, అక్కడ కూడా అయింది. పైగా కొంచెం ప్రియగారు ఏమంటారు దాన్ని లహరి ప్రియగారు కాళ్ళు నొక్కడం నెత్తి మీద తలపెట్టించడం ఏంటంటే పర్సనల్గా అది టాస్క్ పరంగా తీసుకున్నారు లేకపోతే పర్సనల్గా కూడా ఉన్న ఖర్చుని అవి అలా చూపించుకొని రెండు అలా బ్యాలెన్స్ చేసుకున్నారో లేదో మరి తెలీదు. కానీ నాకు నిన్న ఎపిసోడ్లో కూడా చెప్పా షణ్ముఖ చాలా బాగా ఆలోచించాడు. లోగో చెప్తున్నాడు అది వదిలేయి నువ్వేం తప్పు చేయలేదన్న, మన తప్పు మనం చేశాము, అవతల వాళ్ళ పరిస్థితుల్లో మనం ఒక 10 సెకండ్లు ఉండి ఆలోచించి మనం ఒకవేళ వాళ్ళని బాధ పెట్టామనుకుంటే మనం వెళ్ళి సారీ చెప్పడం అనేది చాలా మంచి ఇది, అది చాలా బాగుంది. పైగా షణ్ముఖ్ సిరీని కూడా కొంచెం దూరం పెట్టాలనుకున్నాడు. మనం ప్రోమోలో కూడా అదే ఉంది, ప్రోమోలకి మళ్ళీ ఇస్తాను రెండు ప్రోమోలు కలిపి అది కూడా చూడండి. ఇది అయిపోయిన ఒక అరగంటకో ఒక 45 నిమిషాలకో అంటే ఇది సగం అయిపోయిన తర్వాత అది పెట్టేస్తాను, నాకు అప్లోడింగ్కి ఎక్కువ టైం పడుతుంది. ఇక అన్సీన్లో ఏంటి అంటే ఇదే జరుగుతుంది, ఏంటంటే ఈ శ్రీరామ్ చాలా బాగా చేశాడు అని మాట్లాడతారు. అక్కడ శ్రీరాము ఒక విషయం చెప్తాడు ఏంటి అంటే వీళ్ళకి హమీద కొంచెం ఎమోషనల్ అయిపోయి టాస్క్ పరంగా బాగా ఏడ్ చేసేస్తే బాగా కనెక్ట్ అయిపోతే అది నిజంగా ఏడ్ చేసిందా టాస్క్లు ఏడ్ చేసిందా అనుకుంటే అక్కడ శ్రీరామ్ ఏం చెప్తాడంటే శ్రీరామ్ వాడే పర్ఫ్యూము హమీద ఎక్స్ పర్ఫ్యూము ఒక్కటే అట. పైగా శ్రీరామ్ అక్కడ అంటే ఆ టాస్క్ భాగంలో వాళ్ళిద్దరి మధ్యన వచ్చిన డిస్కషన్స్లో ఆ మాటల్లో కొన్ని మాటలు హమీద ఎక్స్ చెప్పిన మాటలు అవి ఉండడం వల్ల తను ఇంకా బాగా కనెక్ట్ అయిపోయి ఇంకా కొంచెం ఎక్కువ ఏడ్ చేసింట. ఇదే ఇక్కడ శ్రీరామ్ అయితే వీళ్ళకి ఇంత డీటెయిల్డ్గా చెప్తాడు. ఇదే మాట హమీద శ్వేతతో ఏంటంటే పర్సనల్గా తీసేసుకుని పర్సనల్గా ఎమోషనల్ అయిపోయి ఏడ్ చేసి కాదు, నేను టాస్క్ పరంగానే చేశాను, టాస్క్లోనే కొంచెం ఎక్కువ ఇన్వాల్వ్ అయ్యాను, టాస్క్లోనే అంటే ఈ క్యారెక్టర్ ఆ క్యారెక్టర్ ఆ క్యారెక్టర్సే నేను చాలా డీప్గా అంటే ఇన్వాల్వ్ అయ్యి చేశాను అందుకని ఏడ్చాను అన్నట్టు చెప్పింది. ఇవి ఒక్కటే పాయింట్స్ అన్సీన్లో, మిగతావన్నీ ఎలాగో అసలు ఇందులో చేయడానికి ఏం లేదు, అంతా ఫన్నే కదా, మొత్తం ఫన్. ఇంత ఫన్లో కూడా జనాలు మాట్లాడుకోవడానికి మనకి స్పేస్ అంటే రివ్యూవర్స్కి స్పేస్ ఇచ్చారనిపించింది. ఆ మధ్యలో ఒకళ్ళనొకళ్ళు డామినేట్ చేయడం ఒకటి, దాని తర్వాత వర్స్ట్ పెర్ఫార్మర్ గురించి ఎప్పటి నుంచే చర్చలు మొదలెట్టేసుకోవడం, అదే బెస్ట్ వర్క్ చర్చలు మొదలెట్టేసుకోవడం, మళ్ళీ ఇదిగో ఇలా చేస్తుంటే ఇలాగ సప్రెస్ చేయడం, ఇలాగ పాయింట్స్ మాట్లాడుకోవడానికి బాగానే దొరికాయి. ఇది అన్సీన్ వరకు. తర్వాత నేను ఎపిసోడ్లో మర్చిపోయిన కొన్ని ఇక్కడ కవర్ చేశాను. నా రివ్యూస్ మీకు నచ్చుతున్నాయనే జెన్యున్గా ఉన్నాయనే నా రీజన్ కానీ నా లాజిక్ కానీ పార్షియాలిటీ లేకుండా ఉంది అని మీకు అనిపిస్తే కనుక ఖచ్చితంగా కామెంట్ పెట్టండి. మీరు కనుక మొట్టమొదటిసారి నా ఛానల్ చూస్తుంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఈ వీడియోని లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జాహింద్.